పోటీలకు పాల్పడడంలో రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ఎవరు పోటీ పడలేరని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. పొదలకూరులో చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. దేశానికి స్వాతంత్రం వచ్చాక సర్వేపల్లిని పనిచేసిన ఎమ్మెల్యేలు ఎవరూ చేయలేదని, దోపిడీకి కాకాని చేశాడని దుయ్యబట్టారు. అలాగే ప్రభగిరిపట్నం కొండలను ధ్వంసం చేశారని విమర్శించారు. భూ కుంభకోణాల్లో అప్పటి పొదలకూరు తహసీల్దార్ స్వాతిని ఇంటికి పంపించారని తెలిపారు. కాకాని పుణ్యమా అని ఐదుగురు అధికారులు జైలుకు వెళ్లారని చెప్పారు. కాకాని చేసిన అరాచకాలకు జనం కట్టెలు తెంచుకొని తనను ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని చంపేందుకే ఆయన ప్రయత్నం చేస్తున్నాడని, దీనికి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని చెప్పారు. కూటమి ద్వారా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నారని, సర్వేపల్లిలో తాను తిరుపతి ఎంపీగా వరప్రసాద్ ను గెలిపించబోమని తెలియజేశారు. జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు, జన్మదినం రోజు పొదలకూరులో గేట్ సెంటర్కి వస్తున్నాడు. పొదలకూరు హెడ్ క్వార్టర్స్ లో గేట్ సెంటర్ లో 3 గంటలకి భారీ బహిరంగ సభ. దానికి ఇట్లు పార్లమెంట్ క్యాండిడేట్ వరప్రసాద్ గారు వస్తారు, నేను వస్తాను, మా వాళ్ళందరూ వస్తారు. అయితే మా అదృష్టం ఏంటంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఓడిపోయినా, నేను ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్సీని చేసి నన్ను నేను అడిగినవన్నీ చేశాడు. ఈరోజు 25,000 ఎకరాలకి ఒక లిఫ్ట్, చిరకాల వాంఛ 25 ఇయర్స్ ఒక మిట్టి కాలవ, లెఫ్ట్ కెనాల్, కండలేర్ లెఫ్ట్ కెనాల్, దాన్ని 63 కోట్లు శాంక్షన్ చేసేసి వచ్చి శంకుస్థాపన చేసి 6 నెలల్లో పూర్తి చేసుకుని ఈరోజు కొన్ని సంవత్సరాలు కండలేరు 30 TMC లెవెల్ పడిపోతే ఆ 1,000 ఎకరాలు నిమ్మ చెట్లు పండించుకుంటున్నారంటే బికాస్ చంద్రబాబు నాయుడు. ఆ దక్షిణ కాలువ జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు. మొత్తం ఈ మెగా 24 షాపులు, చెక్ డ్యామ్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ప్యాకేజెస్ లో ఇరిగేషన్ వర్క్, ఇక్కడ రోడ్స్ ప్యాకేజ్, ఏఐబి వాటిల్లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఇవన్నీ తెచ్చాము అంటే బాబు గారు. అటువంటి పొదలకూరు మండలానికి పునర్జన్మనిచ్చిన రైతులకి, పేదోళ్ళకి, తోటలకి, పొలాలకి ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ జన్మదినం రోజు పొదలకూరుకి రావడం ఆయన జన్మదినం మా అందరికీ నిజంగా అదృష్టం.